స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బంది గాని ఇక్కడ ఉన్న వ్యాపార సిబ్బంది గాని రెవెన్యూ సిబ్బంది గాని వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించి సమస్య ఏంటో తెలుసుకుని ఎవర్దైరగా అప్పులు తీసుకున్నారో ఆ అప్పులు వన్ టైం సెటిల్మెంట్ కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా లేకుండా చాలా మందికి అన్యాయం గలి జరిపించారు నిన్న నేను ఒక యువ రైతు జయన్ అనే రైతు ఈ ఊర్ నుంచి ఇక్కడ పక్కనే పాడి పంట చేసుకుంటూ ఉంటాడు ఆయన యువకుడు జయన్న అతన్ని తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారితో కల్పిస్తాను ఎంతో అద్భుతంగా ఆ యువకుడు చెప్పిన మాటలు ఏంటంటే అన్న మేము ప్రభుత్వం పైన మేము పూర్తి స్థాయిలో నమ్మకం వదులుకున్నాం ఒక్క ఉద్యోగం రాలేదు ఏపీపీఎస్సి నోటిఫికేషన్ రాలేదు మేము ఈ రోజున వ్యాపారం చేసుకుంటున్నాం మా తల్లిదండ్రులు ఇచ్చిన భూమిపైన వాళ్ళు ఇచ్చిన నాలుగు గేదెలపైన ఆధారపడి మా కుటుంబాన్ని నడుపుకుంటున్నాం కానీ ఈ గ్రామాల్లో ఇదే సిరివెలలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు నలుగురు కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎవరు ముందుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలియగానే ప్రతి ఒక్క ఖాతాలో లక్ష రూపాయలు వేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాదాపు వారం పది రోజుల నుంచి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంటింటికి తిరిగి వీళ్ళందరినీ కలిసి మీ అకౌంట్లో 7 లక్షల రూపాయలు వేస్తాం మీరు ఈ మీటింగ్ వెళ్ళబాకండి 1 లక్ష రూపాయలు కేటాయిస్తున్నారు ప్రభుత్వం నుంచని మోసగించే ప్రచారం చేస్తున్నారు ఇంత అవసరం ఉందా చెప్పండి మీలో చిత్తశుద్ధి ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే ఈ పార్టీకి ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖాతా నుంచి ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లో పడాల్సింది దాని గురించి మాట్లాడడం లేదు కేవలం 1 లక్ష రూపాయలు ఇచ్చి ఈ రోజున చేతలు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను చాలా ఆశ్చర్యపోయాను సమాజం ఈరోజు గర్వపడాలి ఎందుకంటే కొంతమంది పాప ఆడబిడ్డలు చిన్న వయసులో బతను కోల్పోయారు 3 ఎకరాలు 4 ఎకరాలు ఆత్మహత్య చేసుకున్నారు పాపం వాళ్ళు కౌలు తీసుకుని నడుపుకోలేక కుటుంబాన్ని కానీ ఆ కుటుంబంలో ఉన్న కొంతమంది గొప్ప మనుషులు వాళ్ళ పేర్ల గురించి ప్రస్తావిస్తాను సమాజంలో ఈరోజు మనం వాళ్ళని గుర్తించాలి గౌరవించాలి ఎందుకంటే వన్నం సుబ్బారెడ్డి గారు ఆయన వెలుగొడ మండలం నుంచి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు తన భార్యకి 3 బిడ్డలు సుబ్బారెడ్డి గారి భార్యకి 3 బిడ్డలు తన సోదరుడు ఆయన పేరు కూడా పవన్ ఆయన సమాజానికి ఈరోజు ఆదర్శవంతంగా నిలబడి ఆయన చదువుకుని డిగ్రీ పాస్ అయినా కూడా ఉద్యోగం మానేసి తన ఊరికి తిరిగి వచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకుని ఆ 3 బిడ్డల్ని పెంచుకుని వాళ్ళకి పెద్దగా అయినాక పెళ్లి చేసే బాధ్యత నాదని చెప్పి ఈరోజు ఆ గ్రామంలోనే నివసించి పనిచేస్తున్నాడు పవన్ అనే అబ్బాయి అతన్ని కూడా వేదిక రమ్మని నేను కోరుతున్నాను పవన్ ఇక్కడ ఉంటే ఉన్నారా ఏ సుబ్బారెడ్డి గారు మీరేనా పవన్ దామా జస్ట్ ఇంట్రడ్యూస్ అదేవిధంగా గురువారెడ్డి గారను మహానంది నుంచి ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే తండ్రి చనిపోయారు అన్న చనిపోయాడు చివరికి గురువారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు 3 కోల్పోయి ఆ కుటుంబంలో ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం రాకుండా ఒక్క రూపాయి సహాయం కూడా రాలేదు ఈ రోజు వరకు ఆ కుటుంబానికి లక్ష్మమ్మ అనే తల్లి లక్ష్మమ్మ గారు గురువారెడ్డి గారి కుటుంబం ఆమె పెద్ద మనిషి నిల్చోమ్మ 1 నిమిషం నిల్చోండి 1 నిమిషం లక్ష్మమ్మ గారు పాపం ఒక్కరికి ఒంటరిగా పోరాటం చేస్తూ ఆమె తన కుటుంబాన్ని ఈరోజు కాపాడుకుంటూ వ్యవసాయ రంగంలో ఆమె కష్టపడి పనిచేసుకుంటున్న వ్యక్తి అటువంటి వ్యక్తులను కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేదు సమాజంలో ఈ రోజున జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమం ఎవరు కూడా ఊహించలేదు ఆ రోజు 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా 3000 మంది ఉన్నా మనం రైతులను ఆదుకుందాం ఒక భరోసా నింపుదాం అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముందుకొచ్చారు 5 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు విరాళంగా పార్టీకి ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా రైతాంగం కడిగిన అపార నష్టం ఊహించని విధంగా ఉంది మొన్న అనంతపూర్లో చేశాం మన్నెలనే గ్రామంలో ఇటువంటి రచ్చబండ కార్యక్రమం చేశాం ఆ రోజు 30 మంది కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు చొప్పున వాళ్ళందరినీ ఆదుకున్నారు తదుపరి పశ్చిమ గోదావరి జిల్లాలో 41 మంది రైతులకి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి చింతలపూడి అనే గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునిచ్చారు ఈ రోజు సిరివెల గ్రామంలో కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతులకి వాళ్ళ కుటుంబాలకి కాపాడడానికి కోసం వాళ్ళకి భరోసా నింపడానికి కోసం ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం
మీరందరూ కూడా దయచేసి కొంచెం సహనంతో ఎందుకంటే